हेलो फ्रेंड्स, वेलकम टू अमोघ रుచుల కిచెన్. ఈరోజు మనం ఆనియన్ ఎగ్ పకోడా ఎలా చేయాలో చూద్దాము. చాలా యూనిక్ కాంబినేషన్ కదండి. రెసిపీ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ వీడియో వాచ్ చేయండి. ఆనియన్ ఎగ్ పకోడాకి కావాల్సిన పదార్థాలు: 2 మీడియం సైజ్డ్ ఆనియన్ పొడుగ్గా తరుక్కుని పెట్టుకోవాలి, 2 ఎగ్స్, 2 టేబుల్ స్పూన్ కారపొడి, 1 కప్ శనగపిండి, ఉప్పు తగినంత, 1 టేబుల్ స్పూన్ ధనియాలు దంచి పెట్టుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ వాము, ఇంకా కరివేపాకు. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఇదిగోండి, ఆనియన్స్ ఇలా తరుక్కుని పెట్టుకోవాలి సన్నగా పొడుగ్గా. అవి విడివిడిగా వచ్చేలాగా తీసుకోవాలి. దీంట్లో ధనియాలు వేసుకోవాలి, దంచుకున్న ధనియాలు. తర్వాత కారపొడి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. కరివేపాకు తుంచి వేసుకోవాలి. తర్వాత వాము యాడ్ చేసుకోవాలి. వాముని నలిపి యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఉప్పు మేము 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాము, మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. వీటన్నిటిని మనం బాగా కలుపుకోవాలి. ఆనియన్లో వాటర్ ఉంటుంది కదండి, సో మనం కలిపినప్పుడు స్పైసెస్ అన్నీ ఆనియన్కి బాగా పడతాయి. ఇప్పుడు మనం దీంట్లో ఎగ్ బ్రేక్ చేసుకుని వేసుకుందాము. ఎగ్ ఇంకా ఆనియన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం శనగపిండి యాడ్ చేసుకుందాము. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి పకోడాకి కావాల్సిన టెక్స్చర్ వచ్చే వరకు యాడ్ చేసుకోవాలండి శనగపిండి. బేసిక్గా 2 ఎగ్స్కి మనకి 3/4 కప్ సరిపోతుందండి శనగపిండి. ఇదిగోండి చూసారా, పకోడా మిక్స్చర్ లాగా తయారైపోయింది మనకిప్పుడు ఇది. ఇప్పుడు మనం ముందుగా ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో పకోడా వేసుకుందాం మనం కలుపుకున్న మిక్స్చర్తో. చాలా టేస్టీగా ఉంటాయండి పకోడా. ఇంకా దీంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ ఎగ్ కూడా యాడ్ చేసాం కాబట్టి అందరి ఫేవరెట్ అయిపోతుంది. దీన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. బేసిక్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, డీప్ ఫ్రై అయిపోయాయి మన పకోడా. ఇప్పుడు మనం దీన్ని టిష్యూ పేపర్ పైకి తీసుకుందాం ఆయిల్ డ్రైన్ చేయడానికి. ఇదిగోండి చూసారా, హాట్ అండ్ క్రిస్పీ ఆనియన్ ఎగ్ పకోడా రెడీ అయిపోయాయి. చాలా ఈజీ రెసిపీ అండి, జస్ట్ మీకు 5 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా చాలా ఇష్టంగా తింటారు, డెఫినెట్గా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమోఘ రుచుల కిచెన్ ఛానల్కి. థ్యాంక్ యూ.